హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మినిస్టర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఆల్రెడీ మీరైతే థంబ్నైల్ చూసారు కదండి. ఈరోజు మనము ఉత్తరాంధ్రుల ఇలవేల పైన పైడితల్లి అమ్మవారి గురించి మాట్లాడుకుందామండి. అమ్మవారు వచ్చేసి విజయనగరంలో కొలువై ఉన్నారనమాట. ఎందుకు అమ్మవారి గురించి మాట్లాడుతున్నాను అంటే, నేను పుట్టింది కాదు, నేను పుట్టింది అయితే అక్కడ కాదు, పెరిగింది అంతా కూడా నా పెళ్ళైనంత వరకు నేను ఉన్నది విజయనగరమే. నాది విజయనగరం అనమాట ప్రాపర్ వచ్చేసి. సో ఇప్పుడు మనం రీసెంట్గా అమ్మవారిది సిరిమనోత్సవం అది జరిగింది కదండి. కాకపోతే ముందే వీడియో పెడదామని అనుకున్నాను, కాకపోతే తెప్పోత్సవం అది అయిన తర్వాత మొత్తం అంతా ఒకేసారి పెడదామని చెప్పేసి ఇన్ని రోజులు వెయిట్ చేశానమాట నేను. అండ్ అమ్మవారి గురించి ఇలా నాలుగు మాటలు మాట్లాడడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. నాకు తెలిసినంత వరకు కొంచెం డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను, ఎక్కువైతే కాదు. యాక్చువల్గా అమ్మవారి పండుగ అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ మిగతా సంక్రాంతి కంటే కూడా చాలా పెద్ద పండుగలాగా మనం భావిస్తామన్నమాట. ఇది దసరా వెళ్ళిన మంగళవారం ఏదైతే వస్తుందో, నెక్స్ట్ మంగళవారం ఏదైతే వస్తుందో ఆ రోజున అమ్మవారి పండుగని కన్నుల పండుగగా చేస్తారండి. లైక్ మీరు పైన చూస్తున్న విధంగా ఇలాగే లైటింగ్స్ అన్నీ ఉంటాయండి. లైక్ రైల్వే స్టేషన్ దగ్గర ఆ రోడ్ అంతా ఉంటుంది, అండ్ మూడులాంతరాల దగ్గర కూడా అక్కడ కూడా ఉంటుంది. అక్కడే కాదు, లైక్ అంటే ఏమంటారు, మ్యూజికల్ లైట్స్ కానీ డ్యాన్స్ షోస్ కానీ ఇవన్నీ బిఫోర్ అయితే జరిగేవి. ఇప్పుడైతే మాత్రం ఇయర్ కరోనా వల్ల ఏం చేశారంటే 144 సెక్షన్ అమలు చేశారనమాట. మామూలుగా అయితే లక్షలాది మంది భక్తులు అమ్మవారిని సిరిమనోత్సవం రోజు దర్శించుకోవడానికి వస్తారు, కానీ ఈ సంవత్సరం మాత్రం అదేమి జరగలేదండి. 144 సెక్షన్ వలన మిగతా ఊర్ల వాళ్ళు ఎవరూ రావట్లేదు, ఓన్లీ విజయనగరంలో ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చారు. సో కొన్ని డీటెయిల్స్ అయితే, యాక్చువల్గా అమ్మవారు ఎలా అవతరించారంటే, బొబ్బిలి యుద్ధ సమయంలో విజయనగర రాజుల ఆడపడుచైన పైడితల్లి అమ్మవారు ఆత్మాహుతికి పాల్పడ్డారనమాట. తర్వాత ఇలవేల్పుగా అవతరించారు. విజయనగరం అన్నది ఒక పెద్ద సంస్థానం అండి. దీనికి పూసపాటి వంశం వారు దీని పాలకులు అనమాట. యాక్చువల్గా విజయనగరం పేరు ఎలా వచ్చిందంటే, ఐదు విజయాలకు చిహ్నంగా విజయనామ సంవత్సరంలో విజయదశమి మంగళవారం నాడు ఈ కోట నిర్మాణం అయిందనమాట. తన కుమారుడి పేరైన విజయరామరాజు గారి పేరిట విజయనగరం అని పేరు దీనికి వచ్చిందనమాట. అంతేకాదండో, మా విజయనగరాన్ని విద్యానగరం అంటారు, కళలకు పెట్టింది పేరు అంటారు. ఎందుకు అంటే 1857 సంవత్సరంలో ఇక్కడ స్కూల్ని స్టార్ట్ చేశారనమాట. తర్వాత 1879 సంవత్సరంలో ఇది కాలేజ్ కింద అప్గ్రేడ్ చేశారనమాట. కళలకు పెట్టింది పేరు అని ఎందుకంటారంటే, ఇక్కడ సంగీత కళాశాల ఉంది, సంస్కృత కళాశాల కూడా ఉంది. అండ్ మీకు ఇక్కడ విజయనగరంలో పుట్టిన కొంతమంది ప్రముఖుల పేర్లు చెప్తాను, మీకే అర్థమవుతుంది. మన పూసపాటి అశోక్ గజపతిరాజు గారు గుర్తున్నారు కదండి, వాళ్ళదే ఈ వంశం అంతా కూడా. కొల్లపూడి మారుతీరావు గారు, తర్వాత హర్షవర్ధన్ గారు, గోపికా పుణ్యమ గారు, పి సుశీలమ్మ గారు, అండ్ మన ఘంటసాల గారు ఉన్నారు కదా, వారు ఇక్కడ మహారాజా కాలేజ్లోని సంగీతము నాట్యము అది కూడా నేర్చుకున్నారనమాట. సో ఇక మీరే ఆలోచించండి. అమ్మవారి జాతర సందర్భంగా సిరిమనోత్సవం అన్నది చాలా ప్రాముఖ్యత ఉన్నదండి. ఒక పొడుగైన ఒక మాను చివరిన ఏంటంటే ఒక పీఠాన్ని తగిలించి దాంట్లో కుర్చీలోని పూజారి గారిని కూర్చోబెట్టి గుడికి ప్రదక్షిణ చేయించడం అనేది జరుగుతుందన్నమాట. ఇది 3 సార్లు జరుగుతుంది. ఇది ఉత్సవంలో ప్రధానమైన పాత్ర అన్నమాట. ఈ మాను కూడా ఏంటంటే 33 మూరలు ఉంటుంది, అది కూడా ఏంటంటే అమ్మవారి కల్లోకి వచ్చి పూజారి గారికి చెప్తారనమాట మాను ఎక్కడ ఉంది ఏంటి అని. ఈ మొత్తం అంతట్లో కూడా ఈ సిరిమనోత్సవంలోని మెయిన్ ఏంటంటే, బెస్తరి వారి వల్ల అలదార, తెల్ల ఏనుగు, అంజలి రథం చేసేందుకు జనమంతా ఎగబడుతూ ఉంటారండి. బెస్తరి వారి వల్ల పైడితల్లి అంటే అమ్మవారి దీంట్లోని జాలర్లకు విశేషమైన స్థానం ఉందన్నమాట. అది ఏంటంటే, అమ్మవారిని పెద్ద చెరువులో నుండి అంటే పెద్ద చెరువులో అమ్మవారి మూల విరాట్ ఉన్నప్పుడు అది జాలర్లకు దొరుకుతుంది అనమాట. అందుకే అమ్మవారికి ప్రధాన పూజారి గారు కూడా అప్పలనాయుడు గారు చేసేవారనమాట. ఆ తర్వాత నుంచి వాళ్ళ వంశస్థులే చేస్తున్నారనమాట. తర్వాత అదే సిరిమనోత్సవంలోని జాలర్లకి పెద్ద పాత్ర కావాలని చెప్పి జాలర్లు అడగడంతో ఫస్ట్ ముందు ఉండేది బెస్తవారి వల్ల, తర్వాత వచ్చేసి పాలధార ఉంటుంది అనమాట, తర్వాత తెల్ల ఏనుగు. తెల్ల ఏనుగు ఏంటంటే పూసపాటి వంశస్థుల వైభవాన్ని ప్రతిబింబించేలాగా తెల్ల ఏనుగు నుంచేవారు. ఇప్పుడైతే ఏనుగులు అవన్నీ లేవు కాబట్టి అలాంటిది ఒక బొమ్మ లాంటిది తయారు చేసి నడిపిస్తూ ఉంటారనమాట. అంటే ఒక ఏనుగు ఆకారంలోని ఉండేలాగా చేసి చేస్తారనమాట. తర్వాత అంజలి రథం అనమాట. వీళ్ళందరూ కూడా అమ్మవారికి పరిచారికలు చేసిన వాళ్ళు అనమాట. వీళ్ళందరూ కూడా అమ్మవారికి అంజలి ఘటిస్తూ అంజలి రథంపై ఉండే 5 స్త్రీలు కనిపించేలాగా అంజలి రథం మీద వీళ్ళు వస్తూ ఉంటారనమాట. ఇంతే కదండి, అమ్మవారు వచ్చేసి 6 నెలలు వనంగుళ్ళోని 6 నెలలు చదువు గుళ్ళోని ఉంటారనమాట. సంవత్సరం జరిగే విధానం అంతా కూడా మీరు పైన వీడియోలో చూడొచ్చండి. అండ్ ఈ
పండక్కి ముఖ్యంగా కూడా విజయనగరం అంతా ఒక మంచి ఏమంటారు పెళ్లి కూతురులాగా రెడీ అవుతుందండి. పెళ్లి కూతురులకు ముస్తాబ్ చేస్తారనమాట, అంత బాగుంటుంది. నాకు తెలిసిన అమ్మవారి పండుగ అంటే మేము ముందు రోజు సోమవారం రాత్రి బయలుదేరేవారనమాట, అంటే లైక్ నైట్ 9:00-10:00 ఆ టైంకి మొత్తం ఊరంతా తిరిగి మళ్ళీ ఉదయం వచ్చేసి 5:00-6:00 ఇంటికి వచ్చేవాళ్ళం అనమాట. అంత ఇదిగా అంటే ఏమంటారు అంత గ్రాండ్గా జరిగేది అనమాట, అంత వైభవంగా అసలు అమ్మవారి పండుగ అలా ఉండేది. బట్ కరోనా వలన కొంచెం ఇదైంది. పండుగలో అయితే విజయనగరంలో ఉన్న వాళ్ళందరూ బాగా పార్టిసిపేట్ చేశారనమాట. అండ్ ఇంకా వచ్చేసి ఏంటంటే పైన మీరు చూస్తుంది వచ్చేసి తెప్పోత్సవం అనమాట. దీంతో అమ్మవారి పండుగ అనేది ముగుస్తుంది. ఈ వీడియోలన్నీ నాకు వేరే వాళ్ళు షేర్ చేసినవన్నీ కూడా నేను ఒక దగ్గర క్లబ్ చేసి ఈ వీడియోని చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అంటే వీడియోస్ ఎవరెవరైతే షేర్ చేస్తారో వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. పేరు పేరున ఎవరైనా పెద్దవారు ఈ వీడియోని కనుక చూస్తున్నట్లయితే ఒకవేళ ఏమైనా తప్పులు దొర్లితే మాత్రం క్షమించండి. అసలు విషయం చెప్పడం మర్చిపోయానండి, ఈ విజయనగరంలో జరిగే ఈ పులి వేషాలను మాత్రం తప్పకుండా చూడాల్సిందే అండి. పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలకి నూకాలమ్మ గంగానమ్మ జాతర ఎంత ఫేమసో విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి జాతర కూడా అంతే ఫేమస్ అండి. ప్రతి ఒక్క ఘట్టానికి సంబంధించిన ఫొటోస్ అవన్నీ కూడా నేను లాస్ట్లోని యాడ్ చేశానండి, ఒక్కసారి ఆ ఫొటోస్ అన్నీ కూడా చూడండి మీరు. అమ్మవారి జాతర గురించి ఎంత చెప్పినా తక్కువేనండి, చెప్పే కొద్దీ ఇంకా మాటలు వస్తూనే ఉంటాయి. ఓకే, ఈ వీడియోని అయితే ఇక్కడితో ముగిస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ.